మన దైవం ప్రేక్షకులకు నమస్కారం. శివానంద లహరి శ్లోకాలలో చివరి 10 శ్లోకాల్లోకి వచ్చాం. 91వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు ఈ ఎపిసోడ్లో చక్కగా రాగాలతో పాటుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి శ్లోకం, ఆద్య విద్య హృద్గత నిర్గతాసి విద్యా హృద్య హృద్గతాత్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదార్జం భావే ముక్తిర్భాజనం రాజమౌళే దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షై సోమకళాధర మౌళౌ కోమల ఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం సారసనాథే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయే యౌ యౌ భర్గం వదతి క్షేత్రే సదార్చత స్మరతి అతి మృదులౌ మమ చరణా అతి కఠినం తే మనోభవానీ స ఇతి విచికిత్సాం సంత్యజ శివకథామాసీద్ గిరౌ తథా ప్రవేశః ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయమభేదం భదాన చిద్యంత్రైః ప్రచరత్యభిధ ప్రగల్భ్య వృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుం పదం దృఢం నయాము సర్వాలంకారయుక్తాం సరళపదయుగాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్థూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్ రూపం తవ పద శిరోదర్శన ధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భుగి పరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః స్తోత్రేణాలమహం ప్రవష్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్థోమవ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. ఇక్కడతో మొత్తం శివానంద లహరికి సంబంధించినటువంటి 100 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. కనుక రోజు కొన్ని శ్లోకాల చొప్పున అభ్యాసం చేసుకుంటూ జాగ్రత్తగా ప్రతి వాళ్ళు కూడా ఈ 100 శ్లోకాల్ని రాగయుక్తంగా ప్రయత్నించగలరనేటువంటి భావం సద్భావం కలిగి ఉన్నాం మేము అందరం కూడా. కనుక మన దైవం ప్రేక్షకులకు అందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు నమస్సులు తెలియజేసుకుంటూ శివానంద లహరి అనేటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి విశేషమంతా కూడా మీ అందరి సహకారం వల్ల పూర్తయినందుకు చాలా సంతోషిస్తూ నమస్సులు. ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.